ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి విదిక్కు మూలలలో పైప్ లైన్ అవుట్లెట్స్ ఉండొచ్చా అనేటువంటి అంశానికి సంబంధించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడాను సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వారు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా గురువాస్తు నుంచి విస్టింగ్స్కి సంబంధించినటువంటి షెడ్యూల్ వచ్చేసి గురువారం రోజు 30వ తారీఖు గురువారం రోజున హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. 31 శుక్రవారం రోజున రాయచూరు పరిసర ప్రాంతాల్లో అందుబాటులో ఉంటాను. తర్వాత మళ్ళీ 1వ తారీఖు శనివారం హైదరాబాద్లో అందుబాటులో ఉంటాను. 2, 3, 4 ఆ ప్రాంతాలకు వచ్చేసరికి దుబ్బాక, కరీంనగర్, వరంగల్ ఈ 3 ప్రదేశాల్లో నేను అందుబాటులో ఉండడం జరుగుతుంది. కాబట్టి మన వీక్షకులు ఎవరైనా సరే గురువాస్తు ద్వారా అపాయింట్మెంట్ తీసుకొని మీ అవసరార్థం కొత్త ఇంటి ప్లాన్కు సంబంధించి కావచ్చు, లేదంటే మీరు నివసిస్తున్నటువంటి గృహానికి సంబంధించి చేర్పుల మార్పులకు సంబంధించి కావచ్చు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే ఫోన్ కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు సంప్రదించవచ్చు, మీరు కాల్ చేయడం కావచ్చు, లేదంటే మీ డీటెయిల్స్ని వాట్సాప్లో సెండ్ చేయడం ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవడానికి ప్రయత్నించండి. టాపిక్లోకి వెళ్ళిపోతే విదిక్కు మూలలలో పైప్ లైన్స్ ఉండవచ్చా, సెప్టిక్ ట్యాంక్కి సంబంధించినటువంటి ఓవర్ఫ్లో పైప్ లైన్స్ కావచ్చు, లేదు అంటే టోటల్ హౌస్ మొత్తానికి సంబంధించినటువంటి జనరల్ యూసేజ్ వాటర్కి సంబంధించినటువంటి డ్రైన్ అవుట్లెట్లు కావచ్చు విదిక్కు మూలలో ఉండొచ్చా. ఇది ఒక తూర్పు ఫేసింగ్కి సంబంధించినటువంటి హౌస్కు సంబంధించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఆగ్నేయంలో వచ్చేసరికి సెప్టిక్ ట్యాంక్ సీవేజ్ వాటర్ ఓవర్ఫ్లోకి సంబంధించినటువంటి పైప్ లైను, ఇక్కడ వచ్చేసరికి ఈశాన్యంలో టోటల్ హౌస్లో వాడేటువంటి వాటరు, తర్వాత సెట్ బ్యాక్స్లోంచి వచ్చేటువంటి రెయిన్ వాటర్కి సంబంధించినటువంటి మొత్తం వాటర్ కలెక్ట్ అయిపోయి ఇక్కడి నుంచి మనకి బయట కాలువకు కావచ్చు, లేదంటే ఇంకుడు గుంతలకు కావచ్చు అక్కడ తీసుకునేటువంటి సిచ్యువేషన్. మరి ఇవి దోషమా అంటే ఇక్కడ ఈ సందర్భం ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ ఒక ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. పడమర ఫేసింగ్కి సంబంధించి ప్రపోజల్లో ఉంది, ప్లానింగ్ ఇంకా డిస్కషన్ నడుస్తూ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 29.5 రంగులో 34కి సంబంధించిన ఒక ప్లానింగ్ ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా వీళ్ళకి వచ్చేసరికి 30 అడుగుల 4 అంగుళాలు సుమారుగా అలాగా ఉండడం జరిగింది. వాయువ్యం కొద్దిగా క్రాస్ ఉండడం జరిగింది. పక్కన గృహానికి ఆనుకోకుండా అలాగే ఉత్తరం వదిలివేస్తూ కొద్దిగా గ్యాప్ మెయింటైన్ చేయమని చెప్పడం జరిగింది. పైప్ లైన్కి, డ్రైన్ పైప్ లైన్కి వాటికి ప్రాబ్లం ఉండదు. ఇంట్లోంచి కింద షాప్స్ ఇవన్నీ తీసుకున్నప్పుడు వీళ్ళు డిస్టర్బెన్స్ కాబట్టి బయట చిన్న సెట్ బ్యాక్ లాగా వదిలేస్తే అందులో చెల్లిపోతాయి. మీరు మళ్ళీ గల్లీ ఇవ్వడానికి ఇష్టపడతలేదు, ఇవేం చేయటం లేదు కాబట్టి అట్లీస్ట్ 1 ఫీట్ని కంప్లీట్గా వదిలేయమని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఆగ్నేయంలో వీరికి సెప్టిక్ ట్యాంక్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒక పైప్ లైను నైరుతిలో అవుట్లెట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వీరికి నేను చెప్పడం జరిగింది, సార్ మీరు ఇంటికి కంప్లీట్గా కావాలంటే గ్రౌండ్ ఫ్లోర్ అంతా సెల్లార్ ఓపెన్ వదిలేసుకోండి, కావాలంటే ఒక రూమ్ లాగా ప్రొవిజన్ ప్లాన్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ నుంచి హౌస్ తీసుకోండి, లేదంటే డూప్లెక్స్ ప్లాన్ చేసుకోండి అని చెప్పి చాలా నేను సజెషన్స్ ఇవ్వడం జరిగింది. బట్ కానీ వాళ్ళు ఖచ్చితంగా గ్రౌండ్ ఫ్లోర్ 2 షాపులు కావాలన్నారు, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి 1 2 బిహెచ్కే హౌస్ ప్లాన్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ క్లయింట్ రిక్వైర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్, కాబట్టి అతని రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా మాత్రమే మనం ప్లానింగ్స్ అనేది ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మనం వీడియోలో ఎంత వాస్తు చెప్పినప్పటికీ ఫైనల్గా క్లయింట్ యొక్క రిక్వైర్మెంటు, క్లయింట్ యొక్క కన్స్ట్రక్షన్ ఇమాజినేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో దానికి అనుగుణంగానే వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళ అవసరాలు అలాగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళ అవసరాలు తీరాలి, కమర్షియల్గా ఉండాలి, రెంట్లు రావాలి, తర్వాత వాస్తుకు ఉండాలి. ఇలాగ అన్నిటిని మేనేజ్ చేయడంలో చిన్న చిన్న దోషాలు ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నేనే కాదండి ఏ సిద్ధాంతి మీకు ప్లాన్ ఇచ్చినప్పటికీ ఖచ్చితంగా దోషాలు రహితంగా ఉండేటువంటి ప్లాన్ ఇవ్వడానికి ఎవరికి అవకాశం లేదు, ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎవరినైనా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. చాలామంది నాకు ఈ రీసెంట్ టైమ్స్లో కూడా కంప్లైంట్ చేస్తున్నటువంటి విషయం అదే. పర్లేదు, మీరు మిగిలిన వాళ్ళని కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి, వాళ్ళని కూడా అప్రోచ్ అవ్వండి, వాళ్ళ దగ్గర ప్లాన్స్ తీసుకోండి, వాళ్ళ సర్వీస్ ఎలాగ ఇస్తున్నారు, తర్వాత వాళ్ళ వే ఆఫ్ ప్లానింగ్ ఎలాగుంది, వాళ్ళ వీడియోలో ఏం చెప్తున్నారు, వే ఆఫ్ ప్లానింగ్లో ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాతే నా దాకా రండి.
ఆల్రెడీ రీసెంట్గా కూడాను వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబరు మళ్ళీ అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన చెప్పారు నాకు డిస్కషన్లో, సార్ నేను వేరే వేరే వాళ్ళని కూడాను అప్రోచ్ అయ్యానని చెప్పేసి చెప్పారు. మొదటిగా ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకున్నారు. కాస్ట్ ఆఫ్ 5,000 రూపీస్లో నేను వాళ్ళకి ప్లాన్ ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడం జరిగింది. గూగుల్ లొకేషన్ పంపించారు, లొకేషన్ చెక్ చేసుకున్నాను, డిగ్రీస్ ఇవన్నీ కూడా చూసుకొని ఒక రెండు పాసిబిలిటీస్తో, ఒకటి ఆయనకు అనుగుణంగా ఉండే విధంగా, ఇంకోటి వచ్చేసరికి డిగ్రీల ప్రకారంగా కంప్లీట్గా అరేంజ్మెంట్స్ ప్రకారంగా ఉండే విధంగా ఒక రెండు ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేసి ఆయనకి పంపించడం జరిగింది. తర్వాత ఆయన నన్ను సైట్ విజిటింగ్కి ఇన్వైట్ చేశారు, శ్రీకాళహస్తి క్లయింట్ది వచ్చేసి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసేసి సైట్ చూశాను, సైట్లో ఏమి మనకి చేంజెస్ లేవు. ఏదైతే గూగుల్ ఎర్త్లో చూసుకున్న డిగ్రీస్ ఉన్నాయో సైట్లోకి వెళ్ళి నేను చూసుకున్న అవే డిగ్రీస్ ఉండడం జరిగింది. కాదు, ఒకసారి ఏరియల్ కండిషన్స్ ఇవన్నీ కూడా చూసుకోవడం జరిగింది. అదేవిధంగా క్లయింట్తో ఫేస్ టు ఫేస్ ఇంట్రాక్షన్ అనేది అక్కడ ఉండడం జరిగింది. అతనికి ఉన్నటువంటి డౌట్స్ని కొన్నిటిని ఫేస్ టు ఫేస్ అడగడం వల్ల స్పాట్లో క్లారిఫై అయిపోవడం, ఇలాంటివన్నీ జరిగినటువంటి సందర్భంలో ఆయన నాకు కొన్ని ప్లాన్స్ పంపించి, సార్ ఈ ప్లాన్ చూడండి, ఈ ప్లాన్ చూడండి అని చెప్పేసి చెప్పినప్పుడు, మనం ఈ ఆన్లైన్ కన్సల్టేషన్స్ ప్రీవియస్గా ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాం కాబట్టి వేరే వేరే సిద్ధాంతుల గారి దగ్గర తీసుకున్నటువంటి ప్లాన్స్ కూడా మనకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే నేను ఇచ్చినటువంటి ప్లాన్స్ కూడాను వాళ్ళకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం కూడాను చాలామంది చేస్తూ ఉంటారు. అయితే నేను చెప్పాను, సార్ ఇది పలానా ఆయన దగ్గర నుంచి తీసుకున్నారు, ఈ ప్లాన్ పలానా ఆయన దగ్గర నుంచి తీసుకున్నట్టున్నారు, ఎంతమంది దగ్గర నుంచి మీరు ప్లాన్స్ తీసుకున్నారని చెప్పేసి నేను అడగడం జరిగింది. ఆయన ప్లానింగ్ కోసమే కంప్లీట్గా ఒక 50,000 రూపీస్ దాకా ఇన్వెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన అనుకున్నారు. సరైనటువంటి వాళ్ళు దొరికే వరకు ఫైండ్ అవుట్ చేయాలని చెప్పేసి అనుకున్నారు. ఎవరిని అప్రోచ్ అయినా ఆన్లైన్ కన్సల్టేషన్ ప్లాన్కి 10,000 అలాగా ఛార్జ్ చేశారని చెప్పేసి చెప్పారు. సైట్ విజిటింగ్కి అయితే 20,000 నుంచి 30,000 అలా కూడా ఛార్జ్ చేస్తారని చెప్పేసి చెప్పారంట. అయితే ఆయన చాలామందిని అప్రోచ్ అయ్యారు. సుమారుగా ఒక 5 పీపుల్ 5 సిద్ధాంతుల దాకా అప్రోచ్ అవ్వడం జరిగింది. కానీ ఆయన వచ్చేసరికి అబ్జర్వ్ చేసిన పాయింట్ ఏంటి అని అంటే, వాళ్ళు ఎవరు కూడా వీడియోలో చెప్పినటువంటి అంశాలకి అనుగుణంగా ఉండేలాగా దోషాలు ఏవైతే చెప్తుంటారో కొన్నిటిని, వాటన్నిటిని ఈయన ప్లాన్లో వాళ్ళు ఇవ్వడం జరగలేదు. దోషాలు లేకుండా ఆ ప్లాన్ ఇవ్వడం జరగలేదు. కాబట్టి ఆయన మళ్ళీ నన్ను కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళకంటే నేను తక్కువ ఫీజు చెప్పాను, రిలయబుల్గా ఉన్నాను, వే ఆఫ్ టాకింగ్ వే ఆఫ్ అప్రోచ్ ఇవన్నీ కూడాను ఆ క్లయింట్కి నచ్చడం జరిగింది. కాబట్టి మనల్ని సైట్ విజిటింగ్కి తీసుకెళ్లారు. ఆ రోజు అవన్నీ కూడా డిస్కస్ చేసాము. తర్వాత వాళ్ళ సొంత గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ హౌస్ చూడడం జరిగింది, వాళ్ళ బాబాయ్ గారి హౌస్ చూడడం జరిగింది, ఆయన నివసించేటువంటి హౌస్ చూడడం జరిగింది. ఇవన్నీ చూడటము, వాటికి సంబంధించినటువంటి సజెషన్స్ చెప్పడము, కొత్తగా నిర్మించాలి అనుకుంటున్నటువంటి హౌస్కి సంబంధించినటువంటి సజెషన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం చేయడం జరిగింది. కాబట్టి ఈ దృష్టిలో పెట్టుకోండి, చాలామంది కూడాను ఈ కంపారిజన్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. మిగిలినటువంటి సిద్ధాంతులు మీరు ఎవరెవరైతే యూట్యూబ్లో చూసి అద్భుతంగా చెప్తున్నారని అనుకుంటున్నటువంటి సిద్ధాంతులు ఉన్నారో వారిని అప్రోచ్ అవ్వండి. అప్రోచ్ అయిన తర్వాత వారి దగ్గర ఒక ప్లాన్ తీసుకోండి. తీసుకున్నప్పుడే కదా మీకు అర్థమవుతుంది వాళ్ళు వీడియోలో చెప్పినటువంటి అన్ని అంశాలని ఒక క్లయింట్కి ఇచ్చేటువంటి ప్లాన్లో ఫాలో అవుతున్నారా లేదా అనేటువంటి విషయాలు మీకు అర్థమవుతాయి. కాబట్టి తర్వాత నన్ను కంప్లైంట్ చేసే ముందు, వేరే వాళ్ళతో నన్ను కంపేర్ చేసే ముందు వారి దగ్గర కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళ దగ్గర ప్లాన్ తీసుకొని తర్వాత నా దాకా రండి. లేదు మీ లోకల్ ఎవరి దగ్గర ప్లాన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. కాకపోతే నేను మిగిలిన వారికి నాకున్నటువంటి చేంజ్ ఒకటే, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఇచ్చినటువంటి ప్లాన్లో ఉన్నటువంటి చేంజెస్ని యాక్సెప్ట్ చేయరు, చిన్న చిన్న దోషాలను యాక్సెప్ట్ చేయరు. కానీ నేను మొదటి నుంచి కూడా నేను నా వీడియోలో కూడా చెప్పాను, ధైర్యంగా నేను చెప్పాను, నేను ఇచ్చినటువంటి ప్లాన్లో ఇంతకు మించి చేయడం కుదరలేదు, క్లయింట్ రిక్వైర్మెంట్స్ని సాటిస్ఫై చేస్తూ ఈ దోషం లేకుండా చేయడం పాసిబుల్ అవ్వలేదు అని చెప్పేసి కూడా నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అప్రోచ్ అవ్వండి ఎవరైనా అప్రోచ్ అవ్వాలనుకుంటే. కాబట్టి ఇక్కడ ఈ టాపిక్లో వచ్చేసరికి ఈ నైరుతి అవుట్లెట్లు కావచ్చు, ఆగ్నేయ అవుట్లెట్లు కావచ్చు, వాయు అవుట్లెట్లు కావచ్చు, ఈశాన్య అవుట్లెట్లు కావచ్చు, అవి వాటర్కి సంబంధించి, సీవేజ్కి సంబంధించి ఏమైనప్పటికీ కూడాను మనకి స్వల్ప దోషం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఈ కేస్ స్టడీకి సంబంధించి, ఈ ప్లాన్ మనం ఇంప్లిమెంట్ చేసి ఇవ్వడానికి సంబంధించినటువంటి దగ్గర వాళ్ళకి డౌట్ రైజ్ అయింది. కాబట్టి సెట్ బ్యాక్స్ ఉండడం మంచిది. ఇంటి లోపల నుంచి డైరెక్ట్గా అవుట్లెట్ అయినా లేదు అని అంటే, కాంపౌండ్ నుంచి డైరెక్ట్గా విదిక్కు మూల నుంచి అవుట్లెట్ అయినప్పటికీ కూడాను స్వల్ప దోషాలు ఉండేదానికి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉన్నాయి. వీటిలో ఇంటిలో ఉన్నటువంటి మిగిలినటువంటి అన్ని వాస్తు అంశాలు సరిగ్గా ఉంటే ఈ విదిక్కు మూలలో వచ్చినటువంటి పైప్ లైన్స్కి సంబంధించినటువంటి అవుట్లెట్స్ ఏవైతే ఉంటాయో
అవి అంత పెద్ద ప్రాబ్లం కాదు. తర్వాత ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్గా మనకి ఒక సబ్స్క్రైబరు అప్రోచ్ అవ్వడం జరిగింది. ప్లానింగ్కి సంబంధించి ఆయన సైట్ లొకేషన్ పంపించారు, ప్లానింగ్ రఫ్గానే డ్రాయింగ్ చేసి కూడా నాకు పంపించారు. సైట్ చూసిన తర్వాత నేను చెప్పడం జరిగింది, సార్ ఇలాగా మీ ఈ సైట్ ఎవరు తీసుకున్నారంటే గ్రాండ్ పేరెంట్ టైంలో తీసుకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి మీ ఫాదర్కి కావచ్చు, మీ పెదనాన్నకు కావచ్చు, ఇలాగా ఎవరికైనా 3 పెళ్ళిళ్ళు అయ్యాయని చెప్పేసి కూడా నేను అడగడం జరిగింది. వాళ్ళ సైట్ ఉన్నటువంటి కండిషన్స్ గూగుల్ ఎర్త్లో చూసినప్పుడు నాకు అర్థమైనటువంటి వాటి వల్ల నేను అడగడం జరిగింది. అవును సార్ నిజమేనండి, మా బాబాయ్ గారికి 3 మ్యారేజెస్ అయ్యాయని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి సైట్ ఫైనల్ సైట్ ఏదైతే ఉందో అది నాకు పంపించారు. భాగాల పంపకాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు పంపించిన తర్వాత నేను ఒక ప్లాన్ ఇచ్చాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది ఒక 5 డిగ్రీలు తక్కువగా ఉండడం జరిగింది. ఈ ప్లాన్ మీరు టోటల్గా డిగ్రీస్లో చెక్ చేసుకుంటే అన్నీ కూడా మనం మంచి ఆస్పెక్ట్స్తో అన్నీ ఉండదగినటువంటి ప్లేస్లో మనం ఇవ్వడం జరిగింది. ఇక్కడ టాయిలెట్ కావచ్చు, మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు, మళ్ళీ ఇక్కడ వచ్చినటువంటి టాయిలెట్ కావచ్చు, చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు, లివింగ్ ఏరియా కావచ్చు, ఇక్కడ పూజ ప్లేస్ కావచ్చు, డైనింగ్ ప్లేస్, ఇవన్నీ కూడాను మేజర్గా పెద్ద దోషాలు ఏం లేకుండా మనం ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కానీ ఫైనల్గా ఆ క్లయింట్కి నచ్చినటువంటి ప్లాన్ ఏది అంటే ఈ ప్లాన్ నచ్చింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ ప్లాన్ని. బెడ్రూమ్కి మధ్యలో బాత్రూము, కిచెన్కి బెడ్రూమ్కి మధ్యలో బాత్రూము, లివింగ్కి కిచెన్కి మధ్యలో పూజ. ఈ ప్లాన్ ఆయనకి నచ్చడం జరిగింది. ఇక్కడ తూర్పు వైపు సెట్ బ్యాక్ ఇస్తూ మనం ఇచ్చినటువంటి ప్లాన్ ఇది. కాబట్టి కొన్నిటిని మనం మార్చలేము. క్లయింట్ రిక్వైర్మెంట్స్ని మనం ఎంత మంచి ప్లాన్ ఇవ్వాలని చెప్పేసి మనకు ఉన్నప్పటికీ కూడాను ఆ విధంగా నిర్మాణం చేసుకోవడానికి క్లయింట్ సైడ్ నుంచి కూడాను రెస్పాన్స్ ఉండాలి. మనం చెప్పినటువంటి విషయాలని పాటించడానికి క్లయింట్కి కూడాను ఇంట్రెస్ట్ ఉండాలి. ఇవన్నీ లేకపోతే మేము ఎన్ని చేసినా వేస్ట్ అండి. కాబట్టి మొదటగా నేను అన్నిటినీ పాటిస్తూ ఒక ప్లాన్ ఇవ్వడం జరిగింది. తర్వాత మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పడమర మధ్య భాగంలో బాత్రూము, దక్షిణం మధ్య భాగంలో బాత్రూమ్. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఆ బాత్రూమ్స్ మంచివి కాదని చెప్పేసి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఉత్తరంలో వచ్చిన ద్వారము, తూర్పులో వచ్చిన ద్వారము, వారికి ఇదే నచ్చింది. మరి మనం ఏం చేయలేము. కాబట్టి వీడియోలో ఒకలాగా చెప్తున్నారు, ప్లానింగ్ ఇచ్చేలాగా ఇచ్చేటప్పుడు ఇంకోలాగా చేస్తున్నారు అని చెప్పేసి కంప్లైంట్ చేయకండి. దాదాపుగా నేను మోస్ట్లీ అసలు ఏ సిద్ధాంతం అయినప్పటికీ కూడాను వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ మేరకు ఒక మంచి ప్లాన్ ఇవ్వడానికే శతవిధాలా ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాకపోతే క్లయింట్ రిక్వైర్మెంట్స్లోకి వచ్చేసరికి ఒక్కొక్క పాయింట్ కాంప్రమైజ్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కూడా తీసుకొని రావడం జరుగుతుంది. కొంతమంది బలవంత పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి వాటికి నేను ఏం చేయలేను. కొంతమంది చెప్పినప్పటికీ అర్థం చేసుకునే పరిస్థితులు ఉండవు, లేదంటే కొన్ని సైట్ కండిషన్స్ అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఉండవు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. దృష్టిలో పెట్టుకొని నన్ను అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నించండి. తప్పితే సింపుల్గా నా మీద బురద చల్లడానికి మాత్రం ప్రయత్నించొద్దు. చాలామంది ఏం చేస్తుంటారంటే అక్కడ మనం ఒక ప్లానింగ్ ఇస్తాము, మేస్త్రి దగ్గర ప్రాబ్లం అవుతుంది, కానీ ఏం చెప్తారు, సార్ మీరు మార్కింగ్ సరిగ్గా ఇచ్చిపోలేదండి అని చెప్పేసి ఇంకోటి చెప్తారు. ప్లానింగ్లో క్లియర్గా అన్ని మెన్షన్ చేస్తూ ఒక ప్లాన్ ఇచ్చిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత మేస్త్రి సింపుల్గా ఒకటే మాట అంటాడు, సార్ మీరు ఇవన్నీ డిస్కస్ చేయలేదండి, మాతో ఏం చెప్పలేదు అంటాడు. పేపర్ ఇచ్చాను కదా, డ్రాయింగ్లో మొత్తం మెన్షన్ చేశాను కదా అంటే పేపర్ చూసి కట్టుకోవడం రాకపోతే అది మేస్త్రి తప్పు అవుతుంది, కానీ నా తప్పు కాదు కదా. ఇలాగా ఇవన్నీ చాలా అంశాలు డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి నేను గురువాస్తు వీక్షకులు చెప్పేది ఒకటే, మీరు ఎవరినైనా కన్సల్ట్ చేయండి. కాకపోతే కన్సల్ట్ చేసినప్పుడు సిద్ధాంతి గారు చెప్పేటువంటి అంశాలను కూడాను వినడానికి ప్రయత్నించండి. ఎవరు చెప్పినా మంచికే చెప్పడానికి కూడా ప్రయత్నిస్తూ జరుగుతూ ఉంటుంది. వారికి ఉన్నటువంటి నాలెడ్జ్ మేరకు వారు ఆ ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉంటుంది. మీకు అక్కడ పాటించలేనటువంటి అంశాలు ఉన్నప్పుడు, లేదంటే మీ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి. చూసుకునే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఏ సిద్ధాంతి అయినప్పటికీ కూడాను ఒక ఇంటి ప్లాన్ ఇస్తే స్వల్ప దోషాలు ఉండేలాగా చూసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేయడం జరుగుతుంది. తప్పితే 100% వాస్తు ఇవ్వడానికి పాజిబుల్ అవ్వదు. నేను ఇది మళ్ళీ చెప్తున్నాను, నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, భవిష్యత్తులో కూడా మళ్ళీ చెప్తాను. కాబట్టి నా గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే అపాయింట్మెంట్స్ తీసుకోవాలనంటే ఈ క్లారిటీతో ఉండండి. వచ్చినప్పుడు మేము చెప్పేటువంటి విషయాలని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ సైడ్ నుంచి క్లారిటీగా ఎక్కువగా ఉండడానికి కూడా ప్రయత్నించండి. కంపేర్ చేయండి, వేరే సిద్ధాంతులతో కంపేర్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు.
కాకపోతే ఆ కంపారిజన్ చేసినప్పుడు వాళ్ళు అవి వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ప్లానింగ్ టైంలోకి వచ్చేసరికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేటువంటి విషయాలు కూడాను మీరు తెలుసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది.